విమర్శ అంటే మీరు అడుగుతున్నా వేరుడు అడిగిందా? వాళ్ళు బేకుమాన్ వాళ్ళకి ఏంటంటే ఎవడైనా అధికారం చేతిలో ఉన్నాక మాకు అభద్రత బాగుంటే ముందే ఎలక్షన్ పోతామా? పవర్ మా కంట్రోల్లో ఉంది, పవర్ మా చేతిలో ఉంది, బేకుమాన్ అనలే కదా. ఇప్పుడు మేము పోతామంటే మేము ఓడిపోతాం అనేటువంటి భావన ఉంటే లాస్ట్ మినిట్ వరకు ఉంటాం కదా. వాళ్ళకి ఆ సెన్స్ కూడా లేదు మాట్లాడేటోడికి. అందుకే ఈ అంత దొంగలంతా కలిసి చెట్టు కడుతురు. ఈ కాంగ్రెస్ వాళ్ళు, సిపిఐడు, సిపిఎంఓడు, బీజేపీడు, కోదండరామ్, ఎల్లిగాడు, మల్లిగాడు ఈ కొత్త కడుతున్నారు. పాలేరు ఎలక్షన్లో కూడా వీళ్ళు జెండాలు, ఎజెండాలు, సిద్ధాంతాలు మర్చిపోయి ఆడ తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర వీళ్ళందరూ ఒకటే ప్రచారం చేశారు. అచ్చంపేటల అక్కడ ప్రచారం చేశారు. అక్కడ 29 మున్సిపల్ డివిజన్లు ఉంటే అన్ని టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈ దొంగలందరూ ఇదేమైపోయిందంటే ఒక ముఠ తయారైంది. ఇది ఈ ముఠ ఒక చెట్టు కట్టుకొని ఆడికి సిద్ధాంతాలు లేవు, ఏది లేదు మాట్లాడతారు. ఆ మధ్యలో ఆ చంద్రబాబు నాయుడు ఒకడు ఇప్పుడు నేనేమంటే నీ దుర్నవాడ చూసుకో ఉంటుందో పోతుందో ఇక్కడేదిగా ఈడ ఏముందని చెప్పి. అవునండి, వేరు వేరు పోవడం అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పారు. వాళ్ళే వాళ్ళే కదా ఇనక్యం అవుతుంది, మేము కాదు కదా. మేమేమన్నామంటే ఆ రోజు కూడా మేము చెప్పినాం, మీరు ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టినా మేము రెడీ ఉంటామని చెప్పినాం. కానీ కాంగ్రెస్ మిగిలిన ఆ ప్రతిపక్ష బేకుమ్మాన్లకు అర్థం కాదు ఏంటంటే ఎవడన్నా భయం ఉంటే అభద్రత బాగుంటే నేను ఎలక్షన్ పోతా, నేను ఎలక్షన్ నేను రెడీ అని మాట్లాడతాడా? నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓడిపోతున్నా అని అనుకున్నప్పుడు ఏంటంటే నేను ఫుల్ టైం ఉంటా. ఆ బేకుమ్మాన్లకు ఆ నాలెడ్జ్ కూడా లేదు. ఏం చేస్తాం మరి, ఆ పార్టీ అట్లా తయారైపోయింది. ఉంటాడు ఆ బస్సులో, ఆ బస్సులో ఉండేది 32 మంది ఉంటే ఆ దాంట్లో 18 మంది సీఎం క్యాండిడేట్లు ఉంటారు. ఆయనకి ఎవడొట్టేశాడా? ఎవడొట్టేశాడు? మళ్ళీ మీరు చూడండి, అందరు గాంధీ భవన్లో మీటింగ్ పెడతారా, మళ్ళీ చెప్తారు ఆయనకి స్టేట్మెంట్, మళ్ళీ మూడో రోజే ఆ కోమటిరెడ్డి నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటాడు. వాడు దొంగ ఏక నంబర్ దొంగతనంతో రెడ్ హ్యాండ్గా సూట్ కేసుతో దొరికిరోడు. ఇక మరి అది చెప్పుకుంటాడా లేకపోతే మన మీద బురద చల్లే కార్యక్రమం చెప్తాడా? ఇగో నేనేమంటా, నువ్వు 15 ఏళ్ళ దాకా ఎన్నికలు పెట్టినా మేమే గెలుస్తాం, దాంట్లో మీకు అనుమానం లేదు. ఇప్పుడు హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లో హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లో 99 సీట్లు గెలిచిన తర్వాత వరంగల్లో కానీ గ్రామంలో ఉన్న పట్టణాల్లో గ్రామాలలో ఉన్నోళ్లకు అందరి దృష్టి అంతా హైదరాబాద్లో ఏమవుతుంది, హైదరాబాద్లో టీఆర్ఎస్ వస్తుందా, హైదరాబాద్లో ఉన్న హైదరాబాదే మొత్తం మన కంట్రోల్లోకి వచ్చినాక ఇక మన దగ్గర ఇక పెద్ద విశేషం ఏముండదు. కాబట్టి ఉన్నంతలా ఈ గవర్నమెంట్ గొప్పగా పరిపాలన చేసింది.